హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. సో గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించి ఈరోజు ఈ 1:3 నిష్పత్తి గురించి చెప్పే ముందు ఒక విషయం అండి. ఈనాడు పేపర్లో కానీ సాక్షిలో కానీ కొన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి, ఒక 5 నుంచి 6 డిస్ట్రిక్ట్లకు సంబంధించి గ్రామ సచివాలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది, ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది. సో వాటి గురించి ఎప్పటికీ న్యూస్ పేపరే చదువుతున్నారని అడగడం వల్ల ఈరోజు అయితే వీడియో చేయట్లేదు. సో మీరైతే ఒకసారి వాచ్ చేయండి ఈనాడు పేపర్లు కానీ మరియు సాక్షి కానీ వాటికి సంబంధించి కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి నోటిఫికేషన్, సచివాలయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక విజయనగరంలో డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులలో 1:3 అనేది తీసుకుంటున్నారు. సో కొన్ని డిస్ట్రిక్ట్లలో మాత్రమే తీసుకుంటున్నారని 1:3కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తున్నారు. సో మ్యాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్లో పిలిస్తే కూడా అందరికి న్యాయం అయితే జరిగేది. సో ఈ 1:3 నిష్పత్తి అంటే ఏంటి, ఇందులో ఎవరికి ఉద్యోగం వస్తుంది సార్, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో చివరి వరకు అయితే వాచ్ చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా ఒకసారి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఒకవేళ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే వీడియోని స్కిప్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. ఇక మనం ఒకసారి ఈ 1:3కి చెప్పబోయే ముందు ఈ గ్రామ సచివాలయంలో ఫస్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా రిలీజ్ చేశారు, అసలు ఏ విధంగా రిలీజ్ చేస్తుంటే బాగుండదని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఒక పోస్ట్కి ఒక్కరిని చొప్పున వాళ్ళు లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిలీజ్ చేయడం వల్ల నాన్ లోకల్ మరియు లోకల్ వల్ల కొన్ని పోస్టులు అనేవి మిగిలిపోయాయి. మరియు రీలింక్విష్మెంట్ అంటే ఒక్కరికి 4 రకాల జాబులు రావడం వల్ల ఆ ఒక క్యాండిడేట్ ఒక పోస్టును సెలెక్ట్ చేసుకొని మిగిలిన పోస్టులకి రీలింక్విష్మెంట్ ఇచ్చుకున్న తర్వాతనే ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి అనేది అధికారులకు అనేది తెలవడం జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే లిస్టులు అనేవి లేట్ అయినాయి. అంటే ఫస్ట్ లిస్ట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్, నెక్స్ట్ లిస్ట్ కోసం అప్రూవల్, మళ్ళీ సెకండ్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ లిస్ట్ కోసం గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి వచ్చేది. సో ఈ విధంగా చేయకుండా ప్రాసెస్ అనేది ఇక లేట్ అవ్వద్దు, పోస్టులు అనేవి మొత్తం ఫిల్ కావాలనే ఉద్దేశంతో విజయనగరంలో డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి 1:3 అంతకన్నా ఎక్కువనే పిలవడం అయితే జరిగింది. సో ఈ 1:3 అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మనకున్న నోటిఫికేషన్లో మొత్తం ఒక బీసీడీలో వచ్చేసి 10 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 10 పోస్టులు బీసీడీ జనరల్లో ఉన్నాయనుకోండి. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ లిస్ట్లో బీసీడీలో ఎక్కడ కట్ ఆఫ్ అయిందో అక్కడ నుంచి వరుసగా ఉన్న 30 మంది క్యాండిడేట్స్ని, అంటే ఈ 10 పోస్టులకి వరుసగా ఉన్న 30 మంది క్యాండిడేట్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం వల్ల ఈ 30 మందిలో సర్టిఫికేట్ వెరిఫై చేసి ఎవరికైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నట్లయితే, ఒకటి తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నట్లయితే, రెండు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి ఆ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళకి లేనట్లయితే, మూడోది నెక్స్ట్ లిస్టు ఒకవేళ ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్లలో నెక్స్ట్ ఈ 10 మంది క్యాండిడేట్లు ఎవరైనా రిజైన్ చేసినట్లయితే నెక్స్ట్ క్యాండిడేట్లని తీసుకోవడానికి మళ్ళీ గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఇదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ క్యాండిడేట్ని ఫిలప్ చేయడానికి ఈ 1:3 అనే పద్ధతిని యూజ్ చేస్తారు. ఈ 1:3 పద్ధతి యూజ్ చేయడం వల్ల ఈ 10 పోస్టులకు 30 మంది సెలెక్ట్ అవుతారు కదా, ఈ 30 మందిలో ఫస్ట్ 30 మంది అంటే ఫస్ట్ ఉన్న టెన్ మెంబర్స్కి ఉద్యోగాలు వస్తాయి. ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో తప్పు లేనట్లయితే, తప్పుడు ధృవీకరణ పత్రాలు లేనట్లయితే, వీళ్ళు ఎలిజిబుల్ అయినట్లయితే ఫస్ట్ ఉన్న 10 మెంబర్స్కి జాబ్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 10 మెంబర్స్కి జాబ్ వస్తుంది, మరి నెక్స్ట్ 20 మెంబర్స్ ఖాళీగా మిగిలిపోతారు కదా సార్, అంటే ఈ ఖాళీగా మిగిలిపోయే వాళ్ళు ఎక్స్ట్రాగా వెయిటింగ్ లిస్ట్ లాగా మాత్రమే ఉంటారు. అంటే ఈ వెయిటింగ్ లిస్ట్ ఏంటి అంటే, ఈ 10 మెంబర్స్లో ఇప్పుడు ఈ 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా, ఈ 10 మెంబర్స్లో ఎవరైనా జాబ్లో జాయిన్ కానట్లయితే, ఫస్ట్ ఉన్న 3 జాబ్లో జాయిన్ కానట్లయితే ఈ లిస్ట్ అనేది ముందుకు పోయి మిగిలిన 20 మందిలో నుంచి ఇంకో 3 తీసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ 10 మందిలో 5 మాత్రమే జాయిన్ అయ్యి ఇంకొక 5 ఖాళీలు ఏర్పడ్డట్టయితే మిగిలిన 20 మందిలో నుంచి ఓ 5 గురితో నెక్స్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏం లాభం సార్ అంటే, దీనివల్ల లాభం వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్కి అధికారులు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోస్టులు మిగిలిపోతే మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ గ్రామ సచివాలయంలో వీళ్ళు ఫస్ట్ లిస్ట్ అప్పుడే ఈ ప్రాసెస్ అనేది చేసి ఉంటే ఇప్పటివరకు లిస్టులు అనేవి ప్రిపేర్ అయ్యి ఉండేవి. సో ఇప్పటికైనా విజయనగరంలో చేస్తున్నారు. సో మిగతా డిస్ట్రిక్ట్లు చేస్తున్నారా అనేది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో మీరు చేసినట్లయితే కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో మనం అభ్యర్థులందరికైతే తెలియజేద్దాం. ఇక దీనివల్ల లాభం వచ్చేసి మెరిట్ క్యాండిడేట్స్కి, ఒకవేళ తక్కువలో తక్కువ మెరిట్ క్యాండిడేట్స్ ఉండి
వాళ్ళకి ఒక కాలేజ్ ఏర్పడ్డట్లయితే తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉన్నది సర్టిఫికేట్ రిజర్వేషన్ చేసిన వాళ్ళలో. సో ఇక్కడ కొంతమంది విమర్శ చేసే వాళ్ళు ఉంటారు ఏంటంటే, సార్ ఈ విధంగా లిస్టులు ఇచ్చడం ఎందుకు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా ఏర్పడ్డ కాలేజీలతో అంటే. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, ఒక నోటిఫికేషన్ వేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ఉద్యోగాలను కల్పించడం అనేది దాని ఉద్దేశం. ఉద్యోగాలను కల్పించడం అనేది నోటిఫికేషన్ ఉద్దేశం కాబట్టి ఉన్న పోస్టులను ఫిలప్ చేయాలి, ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్తోని ఫిలప్ చేయాలి. సో ఫిలప్ చేసిన తర్వాత మొత్తం ఫిలప్ అయ్యారు, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్న తర్వాత మొత్తం ఫిల్ అయ్యారు, నోటిఫికేషన్ మొత్తం ఫిల్ అయింది అన్నప్పుడు మిగిలిన ఖాళీలు అనేది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, 1000 పోస్టులు ఉంటే 998 పోస్టులు ఫిల్ అయితే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు, 998 పోస్టులు మేము ఫిల్ చేసాము, ఒక పోస్టు కోర్టు కేసులో ఉంది, ఇంకో పోస్ట్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్ లేకుండా ఈ రెండు పోస్టులు అనేవి రిజర్వ్ చేయబడ్డాయని ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఇంతటితో ఈ నోటిఫికేషన్ అనేది అయిపోయింది, ఈ సంవత్సరానికి సంబంధించి ఇంతటితో నోటిఫికేషన్ అయిపోయింది, ఈ రెండు పోస్టులు క్లియర్ కానట్లయితే నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్లో నెక్స్ట్ నోటిఫికేషన్ యాడ్ అవుతాయని వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా ఈ 1:3 ఇవ్వడం వల్ల మిగిలిపోయిన పోస్టులు అనేటి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రమే ఫిల్ చేసి, ఇక క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేనట్లయితే అప్పుడు మిగిలిన పోస్టులను క్యారీ ఫార్వర్డ్లో నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది రిజర్వ్ చేస్తారు. సో దీనివల్ల ఉపయోగాలు ఇవి 1:3 వల్ల. సో 1:3 వల్ల ఎవరు ఫిలప్ అవుతారు, ఎవరు ఫిలప్ కారు అనేది నేను కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా డైలీ న్యూస్ పేపర్ మాత్రం ఫాలో అవ్వండి. సో మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు వీడియో రూపంలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.